ఇది 2022. 2022 అనేది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్కి ఒకటి ఎక్స్ట్రా డే వస్తుంది. 2023 నుంచి 24లోకి ఎంటర్ అవుతున్నాను. 24 అనేది లీప్ ఇయర్, అది కూడా ఫిబ్రవరి దాటింది. సో ఎన్ని డేస్ ప్లస్ 2, ఇక్కడ ఎక్కడ దాకా వచ్చాను, 15th August దాకా వచ్చాను. 1 + 2 ఎంత, 3. మండే ప్లస్ 3, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, అంటే ఇదేమైంది, థర్స్డే అయింది. నా క్వశ్చన్లో ఏమన్నాడు, వెంటనే వచ్చే సోమవారం ఏది, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. 15th August థర్స్డే అవుతే 16, 17, 18, 19 చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆన్సర్ ఎంత, 19. నాకు తెలిసి ఇప్పటి వరకు గంటన్నర నుంచి సాల్వ్ చేస్తున్నాను, ఇబ్బంది పడే క్వశ్చన్ ఏదీ లేదు. చాలా సింపుల్, లాజికల్, ఆలోచిస్తే ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్లు. ఎక్కడ కూడా అబ్బో ఇక్కడ స్ట్రక్ అవుతున్నాను, అక్కడ స్ట్రక్ అవుతున్నాను అని లేదు సార్. చాలా సీదా సాదాగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ క్వశ్చన్కి కాన్సెప్ట్ ఏంటి, నాన్ లీప్ ఇయర్ ఒకటి ఎక్స్ట్రా డే ఇస్తుంది. లీప్ ఇయర్ ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఇస్తున్నాయి, 2 ఎక్స్ట్రా డేస్ ఇస్తున్నాయి. 2 ఎక్స్ట్రా డేస్ ఇస్తున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. క్వశ్చన్ చదువుతున్నాను, పెన్ ఆటోమేటికల్గానే మూవ్ అవుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడే క్వశ్చన్లు లేవు, కాన్సెప్ట్ కనుక తెలిస్తే. ఒక నంబర్ ఉంది 3x 5 7, ఇదేమో యూనిట్స్ ప్లేస్, 10వ సంఖ్య 100వ సంఖ్య. ఎక్స్ అనేది 100వ ప్లేస్లో ఉంది, 100th ప్లేస్లో ఉంది. ఆ నంబర్ని రివర్స్ చేస్తే 5 7 x 3, ఎక్స్ అనేది 10th ప్లేస్లో వస్తుంది. సో ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ ఎంత, 100 - 10 = 90, 100 - 10 = 90. చాలా ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్. లాజిక్ అర్థమైంది కదా సార్. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ ఉంది. ఇమీడియట్ గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి.